భక్తి న్యూస్. విశాఖలోని విమాన్ నగర్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి గొట్టిపాటి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా 4000 మందికి అన్న సంతర్పణ చేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటూ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఘనబాబు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టీడీపీకి ఉండే సమర్థత మరే పార్టీకి లేదన్నారు ఎమ్మెల్యే ఘనబాబు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారంటున్న ఎన్టీఆర్ అభిమానులు పార్టీ కార్యకర్తలతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు జాతి గర్వించదగ్గ నేత ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విశాఖలోని విమాన్ నగర్ లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, అలాగే టీడీపీ అభిమానులు కూడా ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను అర్పించి పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం అయితే ఉంది. గొట్టిపాటి సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, ఇక్కడ పేద ప్రజలు చూశారు కదా, వాళ్ళ కష్టాలు చూశారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? మనం మేమందరం కూడా కష్టపడి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ రావడానికి మేము ఎంతో కృషి చేస్తూ, మేము మళ్ళీ తారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ, మేము విశాఖ జిల్లాలో ఎటువంటి కార్యక్రమం జరిగినా గానీ మా విమాన నగర్ లో మాకు మా మిత్ర బృందం ఒక 25-30 మంది టీం ఉందండి. మేమందరం కూడా మా వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి ఆధ్వర్యంలో, అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి ఘనబాబు గారి ఆశీస్సులతో, వారి సూచనలతో వారు ఎక్కడికి రమ్మన్నా మేము పార్టీ పరంగా ఈ విశాఖ జిల్లాలో మేము ఘనంగా ఈ ఎన్టీ రామారావు గారి ఉత్సవాలు కానివ్వండి, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా అటెండెన్స్ ఇచ్చి ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి మా వంతు తోడ్పాటు చేస్తూ, మేము కూడా అందరిని ప్రజలను అవేర్నెస్ చేసుకుంటూ, బాబు ఈ గవర్నమెంట్ లో మనం బతకలేని స్టేజీకి వచ్చేసామని చెబుతూ అందరిని మోటివేట్ చేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తేనే గాని, మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే గాని అన్నగారి ఆశయాలు మనకి నిలబడతాయి. ఈరోజు అందరు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, పునర్వైభవం కలగాలి. ఎందుకంటే పునర్వైభవం కలగాలంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు రావాలని అందరూ ప్రగాఢం కోరుకున్నారు. దీనికి మొన్న జరిగిన ఎన్నికలే దర్శనం. ఏదైతే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, అందరూ స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, ఆ రోజు సజావుగా జరిగేది, యువతకి ఏదైనా ఉద్యోగ కల్పన జరిగేవి. ఈరోజు ఏం చేస్తున్నాం, గంజాయి మాఫియా ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ప్రజలు రోడ్డు మీద రాలేని పరిస్థితి, గంజాయి ఈజీగా దొరుకుతుంది. ఇలాంటి సాధ్య భద్రతల వైఫల్యం ఒక పక్క నుంచి మరి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడం, ఏదో సంక్షేమం చేస్తున్నాం, ఏదో పేద ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పడం కాదు. ఇవాళ ఆ రోజు చూస్తే ఒక 80 రూపాయలు దొరికే ఒక క్వార్టర్ ఇవాళ 200 రూపాయలకి, అందులో ఫోన్పే ఉండదు. మరి ఆ ప్రభుత్వ దుకాణాలను పెట్టి ఆ ప్రభుత్వ దుకాణంలో పిచ్చి బ్రాండ్లు, ఆ బ్రాండ్లు చూస్తే ఆ బ్రాండ్లు మరి అన్నీ చెప్తే, ఇలాంటి వ్యవస్థలు కుంటుపడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. మళ్ళీ రామన్నరాజు రావాలి, చంద్రబాబు నాయకత్వం రావాలి, ఆయన ముఖ్యమంత్రిగా మరి సీఎం పదవిలో కూర్చోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇవాళ కోరుకునే పరిస్థితి. అందరికీ 2 పూట్ల అన్నం పెట్టాలని ఆ రోజు క్యాంటీన్ వ్యవస్థను ప్రారంభించారు. రూపాయికి 2 రూపాయలకు కూడా పేదవాడికి అన్నం పెట్టేవారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అతను కూడా అన్న క్యాంటీన్ అని మొదలుపెట్టి 5 రూపాయలకి టిఫిన్ కాఫీ భోజనం పెట్టేవారు. అదే ఈరోజు మేము విమాన్ నగర్లో ఆదర్శంగా తీసుకుని ఒక 4000 మందికి అన్నదానం చేసి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వస్తే 2 పూట్ల ప్రతివాడికి అన్నం దొరుకుతుందని ఒక ఆకాంక్షతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రెండోది ఏంటంటే 2 పూట్ల అన్నం తినడమే అందరికీ కావాల్సింది, అది జగన్ ప్రభుత్వంలో లేదండి. 100కి 100 రూపాయలు లేదు, అన్ని ప్రేమ అయిపోయి ఎంత అయిపోయిందంటే 2 పూట్ల ఒక పని చేసేవాడికి ఏదైనా ప్రలోభ పెట్టేస్తున్నారు. మీకు ఇస్త్రీ పెట్టిస్తాం, లేకపోతే స్కూటర్ ఇస్తాం, 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, ఇలాగ అమ్ముడుకుపోవడానికి కొనిసుకోవడానికి అంతలాగా మైమర్పించి చేస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అందుకు ఈరోజు ఏంటంటే 2 పూట్ల అన్నం పెడతామని ఒక నినాదంతో మళ్ళీ మేము బయలుదేరుతున్నాం. ప్రతి పేదవాడికి అన్నం పెడతాం, తెలుగుదేశం రావాల్సిందే, జగన్ ప్రభుత్వం పోవాల్సిందే, ఇదే నా ఆఖరి మాట, ఆఖరి తీర్పు అండి. ఇది ప్రతి వాడికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాడికి 2 పూటల భోజనం దక్కాలి, చేతి నిండా పని దొరకాలి, పేదవాడికి కడుపు నిండాలి అనే సంకేతంతో ఈరోజు ఇక్కడ పేదలకు వేలాది మందికి భోజనాలు పెడుతున్న పరిస్థితి ఉంది. రాబోయేది మంచి కాలమే అని చెప్పి ఇక్కడ అందరిలోనే ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అపరాధ మూర్తి, TV5 న్యూస్, విశాఖపట్నం.